హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. హ్యాపీ ఉగాది అండి అందరికీ. ఉగాది సందర్భంగా ఉగాది రోజున చేయాల్సిన పనులు, చేయకూడని పనులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళినట్లయితే హిందూ పంచాంగం ప్రకారం చైత్ర మాసం నుండి ఉగాది పండుగ ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం వసంత ఋతువు ప్రారంభం కాలంలోనే ఈ పండుగ జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 13వ తేదీన, అంటే మంగళవారం, ఈ పండుగ వచ్చింది. ఈ కాలంలో చెట్లు బాగా చిగురిస్తాయి, పూతలు కూడా బాగా వస్తాయి. ఇదే సమయంలో మనుషుల శరీరంలోని కూడా కొన్ని మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. వసంత ఋతువు ప్రారంభం అవ్వగానే మన బాడీకి నవ చైతన్యం వస్తుంది. ఉగాదిలో ఉగ అంటే నక్షత్రపు నడక అని, నక్షత్రాల నడక ప్రారంభం అంటే ఈ సృష్టి ఆరంభమైన కాలం యొక్క ఆది ఉగాది అయిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ సందర్భంగా ఉగాది పండుగ రోజున కొన్ని పనులు ఖచ్చితంగా చేయాలి, మరికొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు. ఇంతకీ తెలుగువారి కొత్త ఏడాదిలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సూర్యోదయానికి ముందు, ఉగాది పండుగ రోజు మాత్రం సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగ స్నానం చేయాలని పండితులు చెప్తున్నారు. మన శరీరానికి తలకు నువ్వుల నూనె రాసుకొని సున్నిపిండి పెట్టుకొని తైలంతో అభ్యంగ స్నానం చేయాలి. అనంతరం ఇంట్లో పూజా మందిరంలో దేవుని ఆరాధించి అనంతరం సూర్య నమస్కారం అనేది చేసుకోవాలన్నమాట. సాధారణంగా మన దేశంలో ఏదైనా పోటీలో విజయం సాధించినప్పుడు జెండాలు ఎగరవేసి సంబరాలు జరుపుకుంటారు. అదేవిధంగా బ్రహ్మకు సంబంధించి, ఇంద్రుడికి సంబంధించి ధ్వజారోహణం ఉగాది పండుగ రోజున ఇంటి ముందు ధ్వజారోహణం చేయాలట. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పద్ధతులు పాటించరు, కానీ మహారాష్ట్రలో మాత్రం ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఒక కర్రను పాతి దానికి జెండాను కట్టి ధ్వజారోహణ అనేది చేస్తారు. ఇక ఉగాది పండుగ రోజున ఖచ్చితంగా కొత్త బట్టలను వేసుకోవాలి, అలాగే కొత్త ఆభరణాలు ధరించాలని శాస్త్రంలో ఉందని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు కొత్త గొడుగు తీసుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల మీకు ఎండ, గాలి, వర్షం నుండి రక్షణ అనేది లభిస్తుందన్నమాట. ఇక పేదలకు కూడా దానం చేయాలన్నమాట. వేసవ కాలంలో ఒకప్పుడు విసనకర్రలు అవసరం బాగా ఉండేవి. వాటిని వెదురు బొంగులతోని, తాటాకులతోని చేసేవారు. వాటితో విసురుకోవడం వల్ల సమ్మగా ఉండేదట, మన బాడీకి హాయిగా ఉండేది. అయితే ఇప్పుడంతా ఫ్యాన్లే వాడుతున్నారు. ఇలాంటి సమయంలో మీరు పేదలకు ఛత్రచామరాలను దానం చేయడం వల్ల మీకు విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది. ఇక ఉగాది రోజున దామనేన పూజ చేయాలి. అంటే దమనం అంటే ఒక పత్రి అన్నమాట, సుగంధం వచ్చే పత్రి. పూర్వకాలంలో ఇవి విరివిగా దొరికేవి. దమనంతో ఉగాది పండుగ రోజు నుండి పౌర్ణమి వరకు ఒక దేవతామూర్తిని ఎంతో నియమనిష్టలతో పూజ చేయాలి. చైత్ర శుక్ల పాడ్యమి రోజున బ్రహ్మకు, విద్య రోజున శివునికి, తదియ రోజున గౌరీ శంకర్లకు, చతుర్థి రోజున వినాయకుడికి, ఇలా పౌర్ణమి వరకు దేవులను పూజించాలన్నమాట. ఇక కొన్ని గ్రంథాల్లో ఏం చెప్పారంటే, హిందూ పురాణాల ప్రకారం వ్రత గ్రంథాల్లో మహాశాంతి చేయాల్సిన సమయం ఉగాది పండుగ నాడే అని చెప్పబడింది. మహాశాంతి చేయడం వల్ల అన్ని దుఃఖాలు తొలగిపోతాయి. మహాశాంతి చేయాల్సిన పనుల్లో ఉగాది కూడా ఒకటి. అయితే పూర్వకాలంలో ఈ పవిత్రమైన రోజున సంవత్సరేష్టి అనే యజ్ఞం చేసేవారని కనిపిస్తుంది. ఉగాది రోజున వినాయకుడిని, నవగ్రహాలని, బ్రహ్మదేవతలను పూజించాలని కొన్ని గ్రంథాలు కూడా చెబుతున్నాయన్నమాట. అయితే తర్వాత మనం చేసుకునేది ఉగాది పచ్చడి. ఉగాది పండుగ రోజున ఖచ్చితంగా పచ్చడి చేయాలి. ఈ పచ్చడిని నవగ్రహాలకు సంబంధం ఉందని చాలామందికి తెలీదు. ఉగాది పచ్చడిలోని తీపి గురుడు, ఉప్పు చంద్రుడు, కారానికి కుజుడు, మిరియాల పొడికి రవి, పులుపుకి శుక్రుడు, అన్ని రుచులు కలిపిన వారికి శని, బుధ గ్రహాలు కూడా కారకులవుతారని పండితులు చెబుతున్నారు.
ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఉగాది ద్వారా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్లవనామ సంవత్సరం అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని మనసారా కోరుకుంటున్నాం. ఇక చేయకూడని పనులు ఏంటి అంటే, ఉగాది రోజున ఆలస్యంగా నిద్రలేవకూడదు, మాంసాహారం, మద్యం, సిగరెట్ వంటివికి దూరంగా ఉండాలి, పాత బట్టలు అస్సలు ధరించకూడదు, అన్నిటికంటే ముఖ్యంగా దక్షిణ ముఖాన్ని కూర్చొని పంచాంగ శ్రవణం చేయకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందంట, అనుగ్రహించదు. కాబట్టి ఇవి గుర్తుంచుకోవాల్సిన విషయాలన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. జయశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ మరో మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.